రామప్రసాద్ కమియర్ yes ఈ రోజు ఏం స్పెషల్ తెలుసా తెలుసు చెప్పు ఈ రోజు ఐపీఎల్ లో సరైన మ్యాచ్ ఉంది ఈవినింగ్ కమియర్ థూ బ్రష్ చేసుకో బ్రష్ చేసుకో ఇప్పుడు రాజు చెప్తాడు అమ్మ అంటే ఏంటో రాజు అమ్మ అంటే ఏంటో చెప్పు అమ్మంటే జబర్దస్త్ లో జడ్జు శ్రీదేవి లో జడ్జు జడ్జిమెంట్ ఒక గంట ఉంటది ఎవరన్నా అరిస్తే సైలెన్స్ అంటది నువ్వు చాలా తడబడుతున్నావు అటుపక్క వెళ్ళు ఇప్పుడు చూడు మా ఇమ్ము అమ్మ గురించి ఎంత గొప్పగా చెప్తాడంటే మా చూసావా చూసావా ఆ ప్రేమను చూసావా కాళ్ళు దొక్కుతాడమ్మా కాళ్ళు దొక్కుతాడమ్మా రష్మి ఏంటి రష్మి ఇలాంటి వాళ్ళని పిలిచాము ఇప్పుడు నేను కొంతమందిని పిలుస్తా అసలు అమ్మ విలువ ఏంటో వాళ్ళని చూసి వీళ్ళందరూ నేర్చుకుంటారు అప్పుడు ఓకే మీరందరూ వెళ్ళి కూర్చోండి ఏంటి రష్మి వీళ్ళ అమ్మ గురించి చెప్పేది మరి ఈవిడ ఎప్పుడు ఫోన్ లో ఉంటది ఈవిడ ఎప్పుడు చాటింగ్ లో ఉంటది అనంతరం కూడా చాటింగ్ చేస్తుంటది నీకు టీ పెట్టడం వచ్చా బట్టడం వచ్చా అసలు ఇల్లు తొట్టడం వచ్చా అసలు మీ కాపురం చేయడం వచ్చా పిల్లలే కదా హలో 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 ఏంటి అసలు అమ్మ గురించి మాకేం తెలుసు అంటున్నారు నేను ఒక అమ్మని సో నాకు తెలుసు మీవ అది అడుగుతున్నావు అమ్మలు వచ్చారు పిల్లలేరని దేవుడా నువ్వు వచ్చావు మీ ఇద్దరు కూతురు తీసుకొచ్చేసావు బానే ఉంది బానే ఉంది చెప్పు ఇందులో ఎవరికైనా అమ్మ వాల్యూ తెలుసు హలో మాకు తెలిసినంత మీకు ఎవరికి తెలీదు ఆల్రెడీ మేము తల్లిలయ్యి మాకు పిల్లలుండి మాకు అమ్మల గురించి వాళ్ళ వాల్యూ తెలియజెప్పడానికి మేము వచ్చాం సరే ఒక ముక్కలో అమ్మ అంటే ఏంటో చెప్పండి అమ్మ అంటే దేవత కాదు అమ్మ అంటే ఇంద్రజమ్మ ఇంద్రజమ్మ ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది రష్మి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఊరికే రాలేదు వాళ్ళు వాళ్ళ అమ్మలతో పాటు వచ్చారు కదా వాళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారు పిలిచేయండి సో లెట్స్ వెల్కమ్ ఆల్ ది మామ్స్ అబ్బా మ్యూజిక్ ఆగినా మీరు ఆగట్లేదు అసలు ఎనర్జీకి రహస్యం ఏంటి నాకు ఈ డాన్స్ అంటే చాలా ఇష్టం వీళ్ళు మదర్స్ ఉంటే అలాంటి ఏమి వాళ్ళ కూతురు రాలేదు అసలు దేవుడా మీ కూతురులు ఇక్కడ మా శ్రీదేవి డ్రామా కంపెనీకి రెగ్యులర్ గా వస్తారు అండ్ వాళ్ళ గురించి మాకు ఎంతో కొంత తెలుసు ఇంకా ఇన్ డీటెయిల్ తెలియాలని మాకుంది సో ఆ చిన్న చిన్న సీక్రెట్స్ ఆ చిన్న చిన్న మ్యాటర్స్ మాకు చెప్తారా సో ఫస్ట్ మన ఫైమాకి మమ్మీ మా ఎందుకు ఆలోచించారు స్నానం చేద్దాం చెప్పే ఫైమా నా కూతురు కోసం మేము చాలా సంతోషంగా ఉన్నాం ఈరోజు అంటే నాకు చిన్నప్పుడు 3 సంవత్సరాల పిల్లప్పుడే మా అమ్మ చచ్చిపోయింది చచ్చిపోయినాక మా అమ్మ లేదు మా నాన్న లేడు మా అన్నదమ్ములు లేరు కొడుకులు లేరు కాబట్టి అదేదో మా బిడ్డ రూపంలోనే అందరిని చూసుకుంటున్నాను మా బిడ్డ అంటే చాలా ఇష్టం నాకు ఏదేదో వింత వేషాలు చేస్తూ ఉంటది కదా ఆమె చిన్నగా ఉన్నప్పుడు నన్ను పైసలు అడుగుతుండే ఇయ్యకపోదుండి ఆమె ఇంట్లో పోయి డోల్ వేసుకుని నెత్తి కొట్టుకుంటుండే మళ్ళీ ఒక రోజు ఇట్నే మా పక్క వాళ్ళు చికెన్ వండుకుంటే అమ్మ చికెన్ తీసుకురమ్మని చెప్పింది చికెన్ తీయకపోతే చచ్చిపోతాని చెప్పింది అయ్యా ఇప్పుడు కిలోలు కిలోలు తెచ్చి పెడుతున్నావా రోజు ఆమెను మాకు తీసుకొచ్చి పెడుతుంది మేడం సరే ఆంటీ మీ డాటర్ నిక్ నేమ్ ఏంటి ఇంట్లో ముద్దుగా ఏం పిలుస్తారు రాక్షసి రాక్షసి అంశుకి మమ్మీ అన్ని బరువు బాధ్యతలు ఎక్కువనే కానీ ఒక్క చిన్న బాధ ఉంది పెళ్లి చేసుకోమంటే చేసుకుంటలేదండి మీరే అలా ఫీల్ అయితే వీళ్ళు మాత్రం ఏమైపోలే ఏ వచ్చేసాడు పెళ్లి అవ్వగానే వీడు నేను 9th క్లాస్ లో ఉన్నప్పుడు కొట్టాను ఒక దెబ్బ పక్క డాక్టర్ ఉంటాడు ఆర్ఎంపీ డాక్టర్ ఆయన నవ్విండి అన్నమాట నవ్వుతే పోయి రూమ్ లో పోయి డోర్ పెట్టుకుంది నేను చచ్చిపోతాను కాదు కాదు ఆర్ఎంపీ డాక్టర్ వాడు గుడ్ లుకేగా నెక్స్ట్ శ్రీప్రియా ఇలా చిన్నప్పుడు టాబ్లెట్స్ అంటే ఫీవర్ గానీ అట్లా వస్తున్నాయి చిన్నప్పుడు ఫీవర్ అలా వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర టాబ్లెట్స్ అవి రాస్తే తీసుకొస్తే తను టాబ్లెట్ వేసుకోమంటే మమ్మీ నేను వెళ్ళి పని చేసుకుని నేను టాబ్లెట్స్ వేసుకుంటానని చెప్పేది నేను అటు సైడ్ వెళ్ళంగానే తను ఇంకా గోడ అవతల టాబ్లెట్స్ పడేసేది మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి ఇప్పుడు రోజుకు 3-4 టాబ్లెట్స్ వేసుకుంటుంది ప్రాబ్లం అనుకుంటారు మమ్మీ అలా చెప్తే మా
ఫుల్ ఎనర్జెటిక్ జోర్దార్ మమ్మీ చెప్పండి. అంజలి గురించి ఒక ఫన్ ఎవరికి తెలియని విషయం, అంటే బయట వాళ్ళకి తెలియని విషయం. బయట వాళ్ళకి తెలియని విషయం అంటే తను ఎంత సంపాదించినా నాకు ఇవ్వదు. హాస్పిటల్ కట్టలు ఖర్చు పెడుతుంది కానీ నా చేతికి పట్టి గీవదు. మళ్ళీ మీ నుంచి తీసుకుంటారు, మళ్ళీ నా దగ్గర తీసుకుంటది. తీసుకొని మళ్ళీ నాతో మాట్లాడదు. వంకాయ ఉప్పు చేప ఉండానంటే మట్టికి పన్నీగా నన్ను కాకబట్టి వస్తున్నాను మమ్మీ. నువ్వు ఏవి చెప్పినా నేను వింటాను మమ్మీ. చూపించు మోహన్ చూపించు, ఆడియన్స్ పుల్లికి ఇచ్చేస్తాను మమ్మీ అని చెప్తుంది. కాదంటే ఇప్పుడు నాకు ఎంత బాకీ ఉండుంటది? ఎంత? 50. అట్లుంటది మనతో. చిన్న కూతురు ఏమన్నా ఉందా? సో ఆంటీ చెప్పండి, సత్య గురించి ఎవరికి తెలియలేని చిలిపి విషయం. ఎప్పుడైనా పిల్లల్ని కొడితే జస్ట్ అక్కడికక్కడికి కనపడకుండా కొంచెం దూరంలో ఉంటారు కదా, అట్లా ఒకసారి బాగా బాధేను. ఎందుకంటే వెళ్ళిపోతుంది ఎక్కడికైనా, ఎవరైనా మాట్లాడితే రాదు మనం పిల్లవాళ్ళు వెళ్ళి, అంటే మర్చిపోతుంది వెళ్ళిన మాట. ఇప్పటికీ ఉంది అలవాటు? అలవాటు ఇప్పటికీ ఉంది. అదే ఈవినింగ్ మనకి మీటింగ్ ఉందో సార్, అట్లా నేను ఒకసారి పిలిచాను వచ్చింది. ఎక్కడికి వెళ్ళంటే ఆంటీ మాట్లాడుతుందని సరే కొట్టాను, బీభత్సం కొట్టాను. కనబడిపోయేటప్పటికి నేను చాలా మోస్ట్ అన్ని వీధులు వెతికేసి వచ్చేసాను. పిల్లలేదు, ఇంకా కొట్టిన విషయం మర్చిపోయినా ఏడుపు స్టార్ట్ చేశాను. ఇంత చూస్తే మన సంగతి దూరం పడుతుంది. సుందరికి మమ్మీ బోలో మీరు మీరు నవ్వుకుంటున్నారా ఆంటీ? ఆ జోక్ ఏంటో మాకు కూడా చెప్పండి ప్లీజ్. ఊర్లో స్కూల్కి వెళ్ళమంటే బ్యాగ్ని పక్కన పెట్టేసి మేకలు కాయటానికి వెళ్ళేది. ఇంకొక రోజు వంట చేయంటే మాడిపోయింది వంకాయ కూర, అది నాలాగా తయారు చేసి. మీరు ఇంకా హ్యాపీ అవ్వాలి, వంకాయ మాడింది. అంకితకి మమ్మీ, ఈమె పుట్టేటప్పుడు నాకు 2 రోజులు ఇబ్బంది పెట్టింది. 2 డేస్ ఏడ్చాను, అవ్వలేదు, సిజరీన్ అయింది. కానీ ఇప్పటిదాకా నాకు ఒక కంటి తాడి కూడా పట్టించలేదు. అయినా నేను ఇద్దరు మగపిల్లలు ఒక అమ్మాయిని కన్నాను, బాలను కూడా తల్లిలాగా చూసుకుంటుంది. మదర్స్ డే నాకు కాదు, నా కూతురికి మదర్స్ డే చాలా బాగా చూసుకుంటుంది. నేను చచ్చిపోయినా కూడా ఈమె కడుపులో నేను పుట్టాలనుకుంటున్నాను. రుణం ఎలా తీర్చాలో నాకు తెలియట్లేదు. కామెడీ చెప్పమంటే నువ్వు సీరియస్ చెప్తున్నావు ఏంటి? నేను ఎంత బాగా పంట చేస్తాడో చెప్తాడు. ఏడవకత్తయ్యా నిజంగానే అల్లుడా? ఒక్క తప్పుకుందమ్మా, ఇంకో అదృష్టం వస్తుంది దగ్గరికి. అంటే మీరు పుట్టాలనుకుంటున్నారు కదా ఆంటీ? మళ్ళీ మళ్ళీ పుట్టాలి, నీ కడుపులోనే ఆంటీ. ఒక్క నిమిషం. 1, 2, 3 ముగ్గురు కూతురు, ఇంకొకటి ఏమన్నా 4. మీరు మీ ముగ్గురు కూతుర్లు నలుగురు కలిసి ఈ రోజు మా మదర్స్ డే స్పెషల్ కి వచ్చారు. సో ఒకరి గురించి కాదు ముగ్గురు గురించి మీరు మాట్లాడాలి. కొట్లాటని అయితే కొట్లాడుకోరు. అవునా? నా తర్వాత పెద్ద ఆమెకు వాల్యూ ఎక్కువ, ఆమె ఏం చెప్తా చేస్తారు. స్కూల్ కు పోనంటే జడ పట్టుకుని తీసుకెళ్తానంగానే స్కూల్ బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోయేది. అమ్మ చాలా పద్ధతిగా చెప్తుంది. నేను చిన్నప్పుడు నాకు అదే కావాలి మాకు. చిన్నప్పుడు చిన్నక్క స్కూల్కి వెళ్ళండి అని చెప్పేది. నడివేతా తీసుకెళ్తా. స్కూల్ దగ్గరే కానీ వాళ్ళు ఇద్దరు వెళ్ళేవాళ్ళు కాదు. అమ్మ ఏమో చిన్నప్పటి నుండి వర్క్ చేస్తూనే ఉండేది. సో ఇద్దరు తీసుకుని అలా వెళ్ళాల్సి వచ్చింది. అది తీసుకెళ్ళడం కాదు, గొర్ర గుంజుకెళ్ళేదన్నమాట. ఈ ముగ్గురులో మోరీలో పడ్డది ఎవరో చెప్పండి మాకు. అలాంటి డిస్గస్టింగ్ సన్నింగ్ దీనియే జరుగుతాయి మా ఇంట్లో. చిన్నప్పుడు ఇట్లా ఊర్లలో ఇలా గద్దెల్లాగా ఉంటాయి కదా మోర్లు, పెద్ద మోర్లు ఉంటే మోర్ల మీద గద్దెలు కడతారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా. మోర్లు అంటే సెప్టిక్ ట్యాంక్, సెప్టిక్ ట్యాంక్. మన ఊళ్ళలో మురికి కాలవలు. ఎన్ని రోజులు పడిందంటే క్లీన్ చేయడానికి? వాళ్ళ నాన్న కూర్చున్నాడు, నాన్న పక్కకి ఈమె కూర్చున్నది. కూర్చున్నది ఆడుకుంటూ ఆడుకుంటూ అలా పడిపోయింది. పడింది పడింది అంటే ఇంత, ఈ నుంచి ఇంత పెద్దగా ఉంటుంది ఆ గద్దె. ఆడ నుంచి బయటకు వచ్చేసే పడ్డదే పడ్డదే అని ముత్తుకోగానే నేను బయటకు వచ్చేసిన. మా ఆయన ముత్తుకోగానే ఇద్దరు ఇట్లా నిలబడ్డాం. అది రాగానే నా
ఫ్రెండ్స్ ఎవ్వరు మాట్లాడరమ్మా, వచ్చిన స్ప్రే బాటిల్స్ పట్టుకొని వస్తారు ఇప్పటి నుంచి. అందుకే అడిగా ఎన్ని రోజులు పడింది క్లీన్ చేయడానికి. స్టిల్ కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అదే.